రాయవరపు రామయ్యమ్మ నా పేరు. విజయనగరం జిల్లా యాపాడు మండలం. మేము 5 ఎకరాలు చేస్తున్నాం. ముగ్గురు ఆడవాళ్ళు, ముద్దరు మగవాళ్ళు. ఏరితో దున్నుకొని వ్యవసాయం చేస్తాను. ఆర్గానిక్ ఇది వేస్తాను, వ్యవసాయం చేస్తాను. నాటవని పెంచుతాను, మూత్ర చేస్తాను. ఆర్గానిక్ వ్యవసాయంలో ఏమేమి చేస్తున్నారు? వరి, టమాటీ, వరి, బెండ వేస్తాను, వంగ, మిరప, చిక్కుడి, ఉల్లి, బీర, ఇలాంటివన్నీ నాటుల్లో వేస్తాను. ఇలాంటివన్నీ వేస్తాను. ఎన్నేళ్ల నుంచి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు? 6 సంవత్సరాల నుంచి చేస్తాను. అంతకుముందు ఏం చేశారు? అంతకుముందు మామూలుగా పిండ్లు వేసుకొని మామూలుగా వ్యవసాయం చేసుకున్నారు అందరు నాగన. మరి పిండ్లు వేసినప్పుడు ఇప్పటికి ఏం తేడా కనిపిస్తుంది? 2 సంవత్సరాలు బాగుందండి. ఇప్పుడు ఎన్నాళ్ళ మీద బాగానే ఉంది. 3 సంవత్సరాలు ఏంటి బాగా అంటే మీకు ఎట్లా కనిపిస్తుంది? ఆదాయంలో కనిపిస్తుందా, ఆరోగ్యంలో కనిపిస్తుంది? ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం కూడా వస్తుంది. అంతకుముందు ఆరోగ్యం బాగుండేది కాదండి, కడుపులో మంట అది వచ్చేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సేంద్రీయ ఎరువుల పద్ధతిలో పండించినామో ఇప్పుడు మాత్రం ఆరోగ్యానికి బాగుంటుందండి. నాతి ఇంట్లోనే ఒక ముగ్గురు పడుకుంటే ముగ్గురు పనిచేసేవారమే. ఈ పురుగు మందులు అవి ఓడితప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే 6 సంవత్సరాల నుంచి అంటే 4 సంవత్సరాల నుంచి మాత్రం ఇప్పుడు కూడా కాలు చేయ నెమ్మదిగా ఉంది. తర్వాత దిగుబడి వస్తుంది, మన దానికి రేట్ వస్తుంది. మెయిన్ కూరగాయనే రేట్ వస్తుంది, వరికనే రేట్ వస్తుంది. తర్వాత మనం సరుకు పట్టుకెళ్ళేటప్పటికి వేసుకోవట్లను అబ్బా ఆర్గానిక్ తెచ్చిన అతను వచ్చారు, ఈయన దగ్గరే తీసుకుందాం, ఈయన కడేస్తే బాగుంటుంది అని చెప్పి మనం దించిన వెంటనే పడపడ అయిపోతాయి. తర్వాత మన వస్తువు ఏం చేస్తుంది అంటే ఈరోజు తెంపింది మళ్ళీ 3 రోజుల వరకు చెట్టు ఉన్నట్టే ఉంటుంది. ఆలు తెచ్చింది 1 గంటన్నరలోకి ఓడిపోతుంది అమ్మ. అమ్మ ఇప్పుడు మీరు ఎన్ని గంటలు ఈ పొలంలో ఎన్ని గంటలు శ్రమ పడుతున్నారు? మేమైతే అమ్మ ఉదయం చెప్పి ఉదయం 8 వస్తామండి, సాయంత్రం 5:30 వరకు ఉంటాం. భోజనాలు కూడా భోజనాలు కూడా తెచ్చుకుంటాం టైం బట్టి. మాకు చుట్టూ మిగిలితే మనుషులు పెట్టుకుంటాం అమ్మ. ఆడవాళ్ళు అవసరమైనప్పుడు ఆడవాళ్ళు పెడతాం, మగవాళ్ళు అవసరం ఈ కాలువలు వేసుకోవాలనుకో అమ్మ, కూరగాయకి మగవాళ్ళు ఉప్పు తవ్వాలనుకో అమ్మా ఆడవాళ్ళు పెట్టుకుంటాం. ఆడాలు పెట్టుకున్నా మగవాళ్ళు పెట్టుకున్నా మనకు మాత్రం ఇటు వరకు మీద ఇప్పుడు మా పరిస్థితి మాత్రం బాగానే ఉందమ్మా. మాకున్నవి 2 నాటావులు ఉన్నాయి, 6 గేదెలు ఉన్నాయి. 6 గేదెలకి ఎండప్పుడు వెళ్ళాము, గడ్డి కోసిస్తాం, 4 మోపులు ఒడుస్తాం. మా మామగారు ఉన్నారు, అట్లి చెరువు తీసుకొని వచ్చి ఆయన చూసుకుంటాడు. పేడలో కసవులు అవి ఆయన తుడుచుకుంటాడు. గంజి మామృతం తయారు చేయాలంటే నేను ఒకరోజు కేటాయిన్ చేస్తున్నాము, 1 గంట టపటప తయారు చేసేస్తున్నాం. పక్క వాళ్ళ కాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. మనం మంచిగా ఉంటాం, మనకి కూడా రోజుకి 150 లీటర్లు పాలు కొలుస్తామమ్మ. ఉదయం 80 లీటర్లు పాలు కొలుస్తాం రైతు కడిగి అందరి కడిగిని, సాయంత్రం కూడా 80 కొలుస్తాం. మా సేల్స్కి 80 లీటర్లు పాలు ఎస్కోట్ పట్టుకుపోతున్నాం అమ్మ నా బండి మీద. అట్నుంచి 11 గంటలకు వచ్చేసి ఎమటే బట్టలు తీసి అక్కడ పారేసి వ్యవసాయంలోకి వచ్చేస్తామమ్మ. మెయిన్ కష్టపడడంలోనే మాత్రం పడుకుండే వారికి కూడా పశువులే చూసుకుని పొలం పని చూసుకుని ఎప్పుడు కష్టపడతామమ్మ. కష్టపడబట్టి ఈరోజు కష్టాలు లేకుండా ఉండగలిగినాము, 10 రూపాయలు అమ్ముకొని తినగలుగుతున్నాము. ఇప్పుడు మీరు కష్టం లేకుండా ఈ వ్యవసాయంలో ఉండగలం అనేది ధీమాగా చెప్తున్నారు, ఇంత గట్టిగా చెప్తున్నారు, సంతోషంగా చెప్తున్నారు. సంతోషంగా చెప్తాను అమ్మా. చాలా మంది రైతులు వ్యవసాయం చేయలేక పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వ్యవసాయం మాకు వద్దంటున్నారు, మాకు ఏదైనా సాయం చేయండి అంటున్నారు, వ్యవసాయం వదిలేస్తామంటున్నారు. మరి ఎందుకు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు, ఎందుకు మీరు ఇట్లా అనుకుంటున్నారు? ఎందుకంటే అమ్మాలు ఇత్తనాలకి లైన్లో నిలబడి ఇత్తనాలు తెచ్చుకుంటారు, పిండికి లైన్లో నిలబడి పిండి తెచ్చుకుంటారు, పురుగు మందులు తెచ్చుకొని శరీరం ఆరోగ్యం పోతుంది ఆ రైస్ తినడంలోనూ. తర్వాత వ్యవసాయం కూడా బూడిదైపోతుంది, వాళ్ళు ఓడే మందుల వల్ల బూడిదైపోతుంది. మనం మన శరీరం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మన మట్టి కూడా జీవం ఉంటుంది అన్నమాట. దీన్ని మన జీవాన్ని నిలబెట్టుతున్నాం. ఈ 6 సంవత్సరాలకి మన మట్టి మార్పు వచ్చేసి మనం దర్జగా మన చేయి మీద మనం పండించుకోగలము, మన ఇత్తనాలు ఎదటి నాటి కట్టుకోగలము అనే కెపాసిటీ మనలోనే వచ్చేసింది తల్లి. నేను మట్టితోనో లేకపోతే కుటుంబంతోనో లేకపోతే పిల్లలతో మనకు ఎట్లాంటి ఆత్మీయత ఉంటుందో, అనుబంధం ఉంటుందో, మీరు వ్యవసాయంతో కూడా అట్లాంటి ఫీలింగ్ తో ఉంటారు కదా. మరి మీరు మహిళలు కష్టపడుతున్న మహిళలకి, మహిళా రైతులకి, బాధపడుతున్నటువంటి మహిళా రైతులకి, రైతు కుటుంబాల వాళ్ళకి మీ అనుభవాల నుంచి ఏం చెప్తారు? మందులు జోడించి పడతారు.
మనకి రాబడి వస్తుంది కదా, అది చెప్పు ఉండితే మనం ఈ మందులు వాడినన్నీ మాకు బాగానే ఉంది, మా పిల్లలకే బాగుంటుంది, మనకే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. మన సొంత ఎరువులు విత్తనాలు మనం విత్తనం కట్టుకొస్తాం ఎప్పుడూ మనం వేసిన పెసలకి పెసలు కట్టుకుంటామా, మినుములకి మినుములు కట్టుకుంటాం విత్తనాల్లో. మన కాడ వీలైనంత మేరకు రైతులకి సాయం చేయడానికి కూడా ఇస్తాం. వాళ్ళు పెంచుతానికి పొయ్యి బుగ్గ పొయ్యి బుగ్గ అది వేస్తామండి. పొయ్యి బుగ్గ వేస్తే దాచుకుంటే ఎక్కువ, తర్వాత ఎప్పుడో బాగా వీలు కాకపోతేనే ఏదైతే తెచ్చుకోవాల్సిన ప్రదం. అయితే పొయ్యి బుగ్గ మాత్రం ఎక్కువ వేస్తాం. పొయ్యి బుగ్గ వేసి కడిగేసి ఎండబెట్టుకుని అన్ని చేసి మన వాళ్ళకి కాదు కదా, మేడ మీద మంచి చెరిగి చేసుకున్నా మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చాలా పద్ధతులు, వ్యవసాయ పద్ధతులు తరతరాలుగా మన పెద్దవాళ్ళ నుంచి వచ్చినటువంటి వారసత్వం అయితే చాలా విషయాలు ఉన్నాయో, అవి ఆడవాళ్లే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఆడవాళ్ళ దగ్గర నుంచే చాలా విషయాలు వ్యవసాయం సంబంధించి నేర్చుకుంటుంది వచ్చింది సమాజం అనేటువంటిది చాలా మంది చెప్తుంటారు. మీరు అట్లా మీ పెద్దవాళ్ళు ప్రత్యేకంగా పూర్వం నుంచి ముసలాలు అప్పుడు పై బుగ్గ వేస్తే కట్టేవారు ఎక్కువ పెసలు ఉన్నాయని రోజు తీస్తారు. మంచులో ఉగ్గితే దాని తాలూకు తీపితనం పోతుంది అన్నమాట, ఇరిగిపోద్ది. ఇరిగిపోయాక ఇతనాలు ఏం చేస్తాయంటే పురుగు ముట్టుకోదు, ఇసేదేస్తుంది కదా యాపకొమ్మల వల్ల. యాపాకులు అందులోకి రాలుతాయి అని చేత ఆ ఇతనం ఎదటింటి ఇత్తనానికి దోచుకోవడానికి అనివ్వరు. మనం ఇంట్లో కూడా ఓడుకోవడానికి యాప రొడ్డేసింది బాగుంటుంది. మన పెసరపప్పు తొక్క తీయకుండా మనం సారు చేసుకుంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. అలా కూడా మేము తయారు చేసుకుంటాం. మనకి ఎంత పడుతుంది అంత నువ్వు చేయని ఇది పండించావమ్మా, ఇంచుమించి మూటన్నర నువ్వులు నల్ల నువ్వులమ్మా. మేము దాన్ని ఏం చేస్తారంటే ఈవిడ ఏం చేస్తుంది, ఒటికి పోయి రోకలెట్టి ఇలా చిన్నది కుమ్మేస్తుంది. ఏం చేస్తావు చెప్పమ్మా? కడుగుతామండి, రాకలతో దంచుతామండి. దంచి కడిగేసి నువ్వు ఆడించుకుంటామండి. మేము గారెలు చేసుకుని ఏం చేసుకున్నా రాయి రోళ్ళు రుబ్బుకొని తింటామమ్మా. మిర్చీలు అంటే ఆడడం అది చెయ్యమమ్మా. ఇప్పుడు ఇప్పుడు తిరగలు మాకు ఏరు ఉంది, బండి ఉంది, తిరగలు ఉంది. పూర్వ రోజులు మా తాతల కాడించి తర్వాత వాడు ఇంత ఆరోగ్యంగా ఉండే కారణం కూడా మేము తాతల లాడి కానించి ఉన్నస్తులే ఓడతాం ఏ రోజును. మరి ఇప్పుడు చాలా మంది కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు ఎందుకు వ్యవసాయం మనకు వద్దులే వదిలేయండి, బాగా డబ్బులు వస్తున్నాయి, పొలాలు అమ్ముకుంటే అమ్మేసుకుందాము అనేటువంటి వాదన చేస్తుంటారు పిల్లలు. మీ కుటుంబంలో ఏమంటున్నారు వ్యవసాయం? మా వ్యవసాయం చేస్తే వాళ్ళు ఉద్యోగం చేస్తారు. మాకైతే 10,000 కాదు కదా 20,000 పైకి వచ్చి నాకు జీతం ఇచ్చినా సరే నా వ్యవసాయం పాటు చాలదమ్మా. మాకు అందరికీ తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకు ఎక్కడికో వెళ్ళి 30,000-40,000 నాకు సాలరీ వస్తే ఏడ్చుకోం. పురుగు మందులు వేసి పండించిన రైతులకు గల్లాకి ఇచ్చామనుకో, ఏ మందులు వేసి పండించరు. మా ఇంట్లో ఆరోగ్యం పోతే లక్షల కొలది వేసేయాల కదమ్మా, లక్షల ఖర్చు అయిపోద్ది. ఎందుకు మరి ఆ సుఖం ఏంటంటే అదే మా వ్యవసాయం చేసుకుంటే మా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, చిన్నపిల్లలు కూడా తచ్చేందుకు అవకాశం ఉంటుంది. నాటు పాలు పట్టుకుంటాం, తల్లిపాలు చాలకపోతే నాటు పాలు పడుతున్నాం చిన్నపిల్లలకి హాఫీగా తచ్చాడుతుంటారు. తర్వాత ఆవు నెయ్య మేము ఓడుకుంటాం, రాగుపిండి తోప చేసుకుంటాం వారానికి 2 సార్లు. రాగుపిండి తోప వారానికి 2 సార్లు చేసుకుంటాం. తర్వాత సున్నం అది వేయకుంటే ఆడిన మామూలుగా బెల్లం ఉంది కదమ్మా, ఆర్గానిక్ బెల్లం. ఆ బెల్లం మేము ఇక్కడే ఒక పాకం నాస్ట్లో ఆడుతాం. ఆ బెల్లాన్ని 2 సంవత్సరాల కూడా అది తేనెలాగా రాదు. దాన్నే మేము రాగుపిండి తోపలో వేసుకొని నెయ్యి ఆ బెల్లం వేసుకొని మా కుటుంబం అంతా వారానికి 2 చుట్లు తయారు చేసుకొని ఓడతామమ్మా. మాకు ఇంక ఆరోగ్యంగా ఉండగలుగుతాను పిల్లలు కానీ తల్లి కానీ అందరం. పూర్వం మా నాన్నగారు వాళ్ళు ఎలా చేసేవారో, మామిడి మొక్కలకు కూడా అప్పుడు గంజాయి మూర్తి ఒట్టుకెళ్ళి తయారు చేసిన ఎరువు ఒట్టుకెళ్ళి వేస్తాం. జీడి మొక్కకు కూడా అలాగే, ఎప్పుడు కూడా మొక్క పూర్తిగా అయ్యే వరకు. ఇప్పుడు వరకు ఈ టమాటా మొక్క ఎందుకు ఈ నలుపు వచ్చిందమ్మా, దానివల్లే. గంజాయి మూర్తి వేయడంలోనే ఈ టమాటీ మొక్కకి కాపు రావడం కూడా, ఈ నలుపుదనం రావడం కూడా అదే జరిగిందమ్మా. మా ఆవిడ కూడా మూత్రం పడుతుంది ఆవు దగ్గరికి వెళ్ళిపోయి, ఆవు దగ్గరికి వెళ్ళిపోయి దర్జాగా మూత్రం పట్టేసి వద్ద బకెట్ నాకు ఉంది అందులోకి నింపేస్తుంది. ఏమండి రండి, నన్ను 11 గంటలకు వస్తాను పాలు ఇచ్చి చేల్చి చేసుకుని. రోజుకి 80 లీటర్ల పాలు మేస్ట్లకి ఇస్తామమ్మా. ఎసుకోట అంతా ఇంచుమించి 15 కిలోమీటర్ల దూరం బండి మీద తొక్కుని 80 లీటర్లు రోజుకి పట్టుకెళ్తున్నాం. ఎందుకు కష్టపడుతున్నాం, పట్టుకెళ్తున్నాం 80 లీటర్ల పాలు ఎటుకెళ్ళి. ఇంకో చూడమ్మా, నీటన్నర చొప్పుని మేడ మీదకి ఎక్కి కూడా మా ఓపుగ్గా పంచేసి వస్తాం.
రోజుకి కమిషన్ దాకనే 2000 రూపాయలు నేను అప్పుడు తేగలు 11 గంటలకు నేను 2000 తెచ్చుకుంటున్నా. నెలకు అంత వస్తుంది దాన్ని పెట్టి చూడండి. తర్వాత మన వ్యవసాయం అవుతుంది, మన ఏరు ఉంది, మన ఏరు ఇంకొకరు దున్నుకోవడానికి ఇస్తాను, మన ఊళ్ళు చేయి చాపవలసిన పండేది. రైతులందరూ ఇలా చేస్తే ఎందుకు ఆత్మహత్యలు జరుగుతాయి చెప్పండి ఒకసారి. రైతులందరూ ఇలా చేస్తే ఆత్మహత్యలు జరగవలసిన పనే లేదు. రైతులందరూ మనల్ని పెట్టేనే మార్పు రావాలా, అందరూ సుఖంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఆర్గానిక్ పంటలు పండించాలా, అందరూ కూడా 10 ఏళ్ళకి బాగానే ఉండాలని నా కోరిక. మనల్ని చూసేనే జనాలు మార్పు రావాలా. అది ఇద్దరు దంపతులు కలిపి మేము ఎలా వ్యవసాయం చేస్తాము, ఇద్దరికిద్దరు 4 చేస్తాము, అలా చేసుకొని అందరూ బతకాలి.